లోపలికెళ్ళి కీ ఇచ్చేసి రేపటి నుంచి నువ్వు పనిలోకి రా. ఏమైంది సార్? వెళ్ళి నీ కొడుకుని అడుగు. సార్ పోయిన సంవత్సరం కొన్ని అధికారిక అవకతవకల వల్ల గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్స్ నియామకం ఆలస్యమైంది. ఆ లెక్చరర్స్ కొరతని ప్రైవేట్ కాలేజీలు భర్తీ చేసి ఒక కొత్త వారధికి నాంది పలికాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూస్లో 500 మంది లెక్చరర్స్ సెలెక్ట్ అయ్యారు. కానీ పోస్టింగ్స్లో ఇంకా అస్పష్టత నెలకొంది. దీనికి కారణం గవర్నమెంట్ కాలేజీలు మొత్తం ప్రైవేట్ కాలేజీల ఆధీనంలో ఉండటం. ఒక సదుద్దేశంతో తలపెట్టిన కార్యం నిరుద్యోగానికి కారణమవుతుంది. అందుకే ప్రైవేట్ కాలేజీలతో ఆనాడు ఏర్పాటు చేసిన MOU రద్దు చేస్తూ జీవోని ఇమ్మీడియట్గా రివోక్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ తిరిగి వాళ్ళ కాలేజీలకు వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏం దిగులు పడకు బాబు, అన్నీ సర్దుకుంటాయి. మీనాక్షి వాళ్ళ నాన్నగారి ఆప్తికానికి కాశీకి వస్తానని మొక్కున్నాను బాబు, అందుకే ఈ హడావుడి ప్రయాణం. సతీ, సతీ అన్న, సత్యం చూసారా? సారాకుడి దగ్గర ఉన్నాడు. సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయాలి, గుర్తుందిగా? నేనేం చెప్తే అది చేయాలి. అమ్మ నాన్న పోయారు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇంకెవరికోసం రాయాలి? నువ్వు ఇంజనీర్ అవ్వాలని ఆశపడ్డావు, కానీ నేను చదివించలేకపోయాను, నన్ను క్షమించరా. ఎందుకు ఇప్పుడు ఓడిపోయా? నీ వల్ల అక్కడ ఒక్క స్టూడెంట్ ప్రయోజకుడైనా నేను గెలిచినట్టు భావిస్తాను. వాళ్ళ అమ్మ నాన్న ఆనందం వెనక నా కొడుకున్నాడని గర్వపడతాను. ఇప్పుడు ఏమైందని, ఎందుకు జరిగిపోయింది దాని గురించి బాధపడుతున్నావు? రే, అడిగింది కొనివ్వకపోతే ఆ పిల్లలు ఒక్కరోజే ఏడుస్తారు. కానీ వాళ్ళ అమ్మ నాన్న కొనివ్వలేని పరిస్థితి ఉన్నంతకాలం ఏడుస్తూనే ఉంటారు. నా ఏడుపు నీకు అర్థం కాదు. గెలిచామనుకున్నారు, కానీ అసలు యుద్ధం అప్పుడే మొదలైంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పేర్లు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారండి, లెక్చరర్లు లేరని. బ్యాగులు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? వీరన్న, పొద్దు పొద్దున ఎక్కడికి రా? క్లాస్కి వెళ్తున్నామండి. క్లాసా? ఇంకా సెలవులు ఇవ్వలేదు, అప్పుడే క్లాస్ ఏంటండి? మరి ఎక్కడికి వెళ్తున్నారు? పదండి చూద్దాం. మ్యాక్స్ గారు ఇంకా ఊళ్ళోనే ఉన్నాడు, పొలంలో పాకేసి ప్రైవేట్ పెట్టేశాడు. హలో రే దత్తమ్మ, వాడు పాకేసింది నీ ఊర్లోనేగా? ఊరు ప్రెసిడెంట్ అయ్యిండే నన్ను అడుగుతున్నావా?
రే, ఆ పొలం ఎవరిదో కనుక్కోండి. ఏం పంతులు, బాగున్నావా? వాళ్ళే సార్, పిల్ల చదువుకునే పాకని పడగొట్టేసింది. ఏం జరిగిందో నాకు తెలుసు, పద స్టేషన్కి. అర్థమైంది, అంతా అర్థమైంది. మీరంతా ఒకటే. ఇంట్లో వాగుతులో ఎంత కమ్ముడుపోయావు ఇంట్రా? ఎంత కమ్ముడుపోయావు ఇంట్రా వాగుతులో? రేయ్ లాంటివరా, ఎంత తీసుకుని నీ యూనిఫామ్ వాడి పక్కలో పడుకోబెట్టావు? పోలీసు మీద చేసుకుంటావా నిన్ను?